చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప మనం అందరం ఎలాగా దేవుని స్తుతించడం, ఆ మహాగరుడైన దేవుని ఆయన సన్నిధిలో ఆయనతో పాటు మనం మనతో పాటు ఆయన కలిసి ఈ రీతిగా మనందరం దేవుని సన్నిధిలో సంతోషించడం, దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన దేవుని కృప, దేవుని యొక్క అనుగ్రహం ఇవి ఒక భాగ్యమని నేను తలుస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా లేరు? అందరు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. అందరి ముఖాలు కలకలాడుతూ చక్కగా సంతోషంగా దేవుని సన్నిధిలో మనల్ని మనం మైమరిచి యేసయ్య మనతో మాట్లాడుతూ ఉండగా, ఆయన యొక్క మాటలు మనం వింటూ, ఆ యొక్క మాటలో ఉన్న మకరందాన్ని మనం ఆస్వాదిస్తూ దేవుని సన్నిధిలో యొక్క కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. హల్లెలూయా. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘంలో చేర్చబడిన యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సేవకులకు సురేష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మామయ్య గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు, సురేష్ గారు కోవిడ్ ప్రాంతంలో ఆదరించే సేవకుల్లో సురేష్ గారు కూడా ఒకరు. చాలా కష్టపడి ఇక ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నారని ఇప్పుడు చెప్తూ ఉండేవారు. దేవుని మహాకృప మిమ్మల్ని అందరిని చూసే భాగ్యం దేవుడు నాకు కూడా దయచేశాడు. హల్లెలూయా. నిజంగా మీరందరూ కూడా ఇక్కడ ఎంతో కష్టపడి దేవుని యొక్క నామాన్ని విడిచిపెట్టకుండా దేవుని ప్రేమించే వారిగా మీరు ఉన్నారు. నిశ్చయముగా దేవుని ప్రేమించే వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. దేవుని ప్రేమించే మనసు అనుకున్నప్పుడు దేవుని ప్రేమించే వారికి ఆయన సమస్తమును కూడా సమకూడి జరిగిస్తారు. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రెండు రాజుల గ్రంథం 5:3. రెండో రాజుల గ్రంథం 5:3. తరువాత తూరునకు రెండో రాజుల గ్రంథం 5:3 మనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన యెహోవాయే సిరియా దేశానికి జయము కలుగ చేసి ఉండెను కనుక అతడు తన యజమానుడి దృష్టికి కనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి ఉండ్రి. వారు అచ్చట ఉండి ఒక చిన్నదాన్ని చెరగొని పోగా అది నయమాను భార్యకు పరిచారము చేయించుండేను. ఈ వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించినట్లు అందరూ ఒకసారి చేతుల పైకి చేతులు ఊపుతూ స్తోత్రం చెప్తాం. ఇక్కడ మనం గమనించినప్పుడు సిరియా రాజుకి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరు ఏంటంటే నయమాను అని మనం చూస్తూ ఉన్నాం. నయమాను అన్న మాటకు అర్థం ఏంటంటే ప్లెజెంట్, చాలా ఆహ్లాదకరమైన అని అర్థం. ఆయన ఎలా ఉన్నాడు అంటే యేసయ్య చేత, అతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయం కలగజేశాడు. యేసయ్య అతన్ని వాడుకుని సిరియా దేశానికి ఏం చేశాడు? జయము కలగజేసినట్టు మనం చూస్తాం. తర్వాత అతడు తన యజమానుల దృష్టికి ఎలా ఉన్నాడు? ఘనుడుగా ఉన్నాడు, దయ పొందిన వాడుగా ఉన్నాడు, పరాక్రమశాలిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూడండి, మొట్టమొదటిగా ఆయనలో ఉన్న లక్షణం ఏంటంటే సైన్యాధిపతి, సైన్యాన్ని నడిపించే ఒక అధికారంలో ఆయన ఉన్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత సిరియా దేశాన్ని జయము పొందిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. జయము పొందినవాడు రెండోది. మూడోదిగా అతను యజమానుని దృష్టికి ఘనుడుగా మనం చూస్తున్నాం. తర్వాత దయ పొందిన వాడిగా మనం చూస్తున్నాం. తర్వాత పరాక్రమశాలిగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా హుందాగా మంచి లైఫ్ కలిగి అన్ని విధాల సౌభాగ్యముతో ఈయన చక్కని రీతిలో నడిపించబడతా ఉన్నాడు. అతని పేరేంటండి? నయమాను. అన్ని విధాలుగా చూడండి, పరాక్రమశాలి, సైన్యాధిపతి, అన్ని విధాలుగా దయ పొందినవాడు, తర్వాత ఘనుడుగా ఉన్నవాడు, జయాన్ని పొందుతున్నవాడు. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో చక్కని రీతిలో నడిపించబడతా ఉన్నాడు ఎవరు? ఈ నయమాను అన్న అతను. వీళ్ళు చాలా దేశాలకు వెళ్ళి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. చాలా దేశాలకు వెళ్ళి వీళ్ళు యుద్ధాలు చేసి జయం పొందుతూ ఉన్నారు. దేవుడు వారికి తోడుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడ, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇన్ని విధాలుగా ఆశీర్వాదాల గుండా నడిపిస్తున్న ఈయన చివరిలో ఒక మాట నచ్చని మాట ఉంటుంది. ఏంటంటే అది? కుష్ఠరోగి అంట.
ఎన్ని ఉంటే ఒక కృష్ణుడు అనుకోండి తనలో ఉన్న బాధ అతను కలిచేస్తూ ఉంటుంది. సైన్యాధిపతిగా ఉన్నాడు, సైన్యాన్ని నడిపిస్తున్నప్పుడు అనుకుంటాడు నా నేనంత వీరుణ్ణి శూరుణ్ణి అని నడిపిస్తూ ఉంటాడు. తర్వాత దేవుని దృష్టిలో కూడా దయ పొందిన వాడు కనుక యజమానుని దృష్టిలో కూడా చక్కని కటాక్షం పొంది మంచి శాలరీ పొందుకుంటున్నాడు. తర్వాత ఇంకా మనం చూసినప్పుడు చాలా ఘనుడు, అతను వెళ్తూ ఉంటే అందరూ సలాం కొడుతూ ఉన్నారు, చాలా మంచి స్థితిలో ఉన్నాడు, కానీ కుష్ఠరోగిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నడిపించబడతా ఉన్నప్పుడు ఇక్కడ వారు చేసిన పని ఏంటంటే సిరియా దేశం ఇజ్రాయేల్ దేశం మీదకి అంటే దేవుని ప్రేమించే ప్రజల మీద కూడా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్నదాన్ని చెరగును తీసుకుని వెళ్ళిపోయారు. చెరగును తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అది వాళ్ళ ఇంట్లో యజమానురాలకి పనిచేస్తా పరిచారం చేస్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అతని గురించి ఒక్క నయమాను గురించి ఎన్ని మాటలు మనం చూసాం, సైన్యాధిపతి, జయము పొందినవాడు, ఘనుడు, దయ పొందినవాడు, పరాక్రమశాలి, ఇలాగా చాలా క్వాలిటీలు మనం చూసాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు వారు అక్కడి నుండి ఒక చిన్నదానిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆవిడ కాలి ఆవిడకున్న అడ్రస్ ఏంటంటే ఇజ్రాయేలీల చిన్నదాని. ఆవిడకున్న ఒకే ఒక పేరు అక్కడ రాయబడిన మాట ఇజ్రాయేలీల చిన్నపిల్ల. ఇజ్రాయేలీ అన్న మాటకు మనం అర్థం చూసినప్పుడు ఇజ్రాయేల్ అంటే మనం చూస్తాం కదండి పూర్వం యాకోబు చాలా మోసగాడిగా ఉండి చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపించిన తర్వాత జయము పొందినవాడు దేవునితో పోరాడి గెలిచిన వాడు అని చెప్పి ఇజ్రాయేల్ అని పేరెట్టినట్టు మనకు తెలుసు. ఇక్కడ జయము పొందింది కాకపోతే సైన్యాధిపతి కానీ కాదు, గనురాలుగా అక్కడ కనిపించట్లేదు, లేకపోతే దయ పొందిన దానిగా కనిపించట్లేదు, లేకపోతే పరాక్రమం కలిగిన దానిగా కనిపించట్లేదు. కాలి అక్కడ రాయబడిన మాట చిన్నది. కాకపోతే ఆ చిన్నది ఏం చేసింది అయ్యా అని మనం గమనించినప్పుడు ఆ ఇజ్రాయేల్ చిన్నది అక్కడ ఉండి అనుకుంటా ఉందన్నమాట, అయ్యో నేను చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన దాన్ని, నేను చిన్నప్పటి నుంచి దేవుని సంఘం నాకు తెలుసు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, మా డాడీ వాళ్ళకి దేవుడు తోడుగున్నాడు, మా పితరులకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఎంతో అద్భుతాలు చేశాడు, కానీ నేను ఇక్కడ ఎలా ఉన్నాను, చెరగుని వెళ్ళిపోయాను. చెర తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి రోజు సరిగ్గా ఫుడ్ పెడతారో లేదో కూడా తెలియదు, అంతే కదండి, ఉన్న పాటును తీసుకెళ్ళిపోతే చెరగని తీసుకెళ్ళిపోయారంట. కాలి కట్టు బట్టలతో వెళ్ళిపోయింది, చాలా ఇబ్బందుల మధ్యలో నడిపించబడతా ఉంది, చాలా భయానకమైన పరిస్థితులు ఆవిడ్ని వేధిస్తూ ఉన్నాయి, కానీ ఆవిడికి రాయబడిన ఒకే ఒక మాట ఇజ్రాయేలీల. మనం కూడా ఇందాక పాస్టర్ గారు పరిచయం చేస్తూ అన్నారు మాది చిన్న సంఘం అండి అంట, చిన్న సంఘమా పెద్ద సంఘమా అన్నది కాదు, మనము దేవుని ధరించుకున్న పేరు చూడండి యేసుక్రీస్తు చాలు మనకి, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, యేసయ్య మనతో ఉన్నాడు. సిరియనులు అంటే మనకు బయట కనిపించే చాలా మంది సైన్యాధిపతులుగా కనిపించవచ్చు, చాలా ఉన్నవాళ్ళుగా కనిపించవచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు పై స్థానంలో ఉన్నవారిగా కనిపించవచ్చు, కానీ ఇక్కడ రాయబడిన మాట ఇజ్రాయేలీల చిన్న. అలాంటి బాధలో ఉండి చూడండి చిన్నదంటేనే అన్ని రకాలుగాను కూడా ఎవరైనా నేర్పించే పరిస్థితి, అన్ని రకాలుగానే ఎవరైనా నడిపిస్తే ఇది చక్కని మార్గం అని చెప్తే నడిపించబడే వాళ్ళు చిన్నవాళ్ళు, చిన్న బిడ్డలు. ఇజ్రాయేలు చిన్నపిల్లలు అంటే దేవుడు కలిగిన బిడ్డలుగా ఉన్న ఈ ఇజ్రాయేలు చిన్నపిల్ల వెళ్ళి చూస్తూ ఉంది, ఆ ఇంట్లో డ్యూటీ చేస్తూ ఉంది, చాలా కష్టపడి రే అంత పని చేస్తూ ఉంది, చాలా రకాలుగా ఆ పరిచారం చేస్తూ ఉన్నదని రాయబడింది అక్కడ. అన్ని విధాలుగా ఆవిడ డ్యూటీ ఆవిడ చేసుకుంటూనే ఉంది, ఒకటి మాత్రం చూస్తూ ఉంది తన యజమానుడికి ఉన్న పరిస్థితి అంతా చూస్తూ ఉంది. అబ్బా నా యజమానుడు సైన్యాధిపతి మంచిదే, నా యొక్క బాస్ చాలా మంచోడే, తర్వాత సైన్యాధిపతిగా ఉన్నాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు, జయము పొందుతూ ఉన్నాడు, ఎక్కడ బయట. కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి సూట్ తీసి అలా తగిలించిన తర్వాత తన దేహాన్ని చూసి ఆయన చాలా కుమిలిపోతా ఉన్నాడు. కుష్ఠరోగి అని తెలిస్తే కనుక ప్రపంచం చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టేస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం కదా, లేవీ కాండంలో మనం చూస్తే అక్కడ కుష్ఠరోగికి ఏదైనా జరిగింది అనుకోండి, ఈడు కుష్ఠరోగి అని తెలిసింది అనుకోండి, సమాజం నుంచి నెట్టివేయబడతాడు, ఊరు బయటకు నెట్టివేయబడిన తర్వాత ఒకవేళ ఊర్లో ప్రవేశించాలంటే అపవిత్రుడిని ఎంత ఓపిక లేకపోయినా పిలవాలి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్నపిల్ల పరిస్థితి అంతా చూస్తూ ఉంది. కాకపోతే ఒకటి మాత్రం, దేవుని మీద నేను ఆధారపడ్డాను, దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు అన్న ధీమాతోనే ఉంది. మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ పయనంలో కూడా మనం ఎక్కడ ఉండినప్పటికీ మనం కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. క్రైస్తవులుగా మన నిరీక్షణ ఏంటంటే, యేసయ్య నన్ను చూస్తున్నాడు, ఆమేన్. యేసయ్య నాతో ఉన్నాడు, ఆమేన్. ఈ రోజు ఒకవేళ నేను చెరల ఉండొచ్చు, కానీ దేవుడు ఒక రోజు నన్ను చెరలో నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. అటువంటి నిరీక్షణ కలిగి మనము దేవుని ఎడల నమ్మకము కలిగి, అందుగురించి విలాప వాక్యాలు ఉండదు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనుషులు కొంతమంది ఉంటారు, కొంతవరకు నమ్మచ్చు, కానీ దేవుడు ఎంతైనా నమ్మదగిన. అలాంటి పరిస్థితుల్లో పరిచారం చేస్తూ పనిచేసుకుంటున్న ఆ చిన్నది చేసిన ఒక్కొక్క పనిని మనం గమనించినప్పుడు, ఆ అమ్మగారితో ఉంటుంది, అమ్మగారండి ఇలాంటి పరిస్థితుల్లో కుష్ఠరోగంతో యజమాని బాధపడుతున్నాడు కదా, ఆ యజమాని మా ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన బాగుపడతాడమ్మా అని చెప్తా ఉందన్నమాట. ఆ చెప్తా ఉన్నప్పుడు ఆ యజమానురాలికి జస్ట్ పరిచయం చేసింది దేవుని యజమానుని గురించి. పరిచయం చేసిన తర్వాత ఆవిడ పనులు ఆవిడ చేస్తూనే ఉంది. చేస్తున్న తర్వాత ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఆవిడ అంటా ఉన్నదన్నమాట, ఏమనంటే, అయ్యా ఇలాగ ఫలానా దేశంలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడంట, మీరు అక్కడికి వెళ్తే బాగుపడతారు అని చెప్తున్నప్పుడు ఈయన ఏం చేశాడంటే వీసాకి అప్లై చేశాడు అక్కడికి. అందరు వినాలి దేవుని మాకు. వీసాకి అప్లై చేసిన తర్వాత ఆ వీసాకి అప్లై చేస్తే ఆయన, ఆ ఊరి ఆయన, మీరు మా దేశంలోనికి మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే ఆయన వస్తాడు, మీ ఊర్లో కొంచెం ఈ కుష్ఠరోగం పోయే ఆస్కారం ఉందంట కదా అంటే, ఆ రాజుగారు ఆయన దగ్గర ఏ సహాయం లేదేమో అనుకుని ఆయన బట్టలు చింపేసుకుని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడ దేవుని సేవకుడు అంటాడు, ఇక్కడ మనకు దేవుని సేవకుడు ఉన్నాడన్న మాట అక్కడ కూడా వినబడింది కాబట్టి మీరేం కంగారు పడదు, ఆయన నా దగ్గరికి పంపించండి అంటాడు అనమాట. ఆ పంపించిన తర్వాత ఈయనేమనుకుంటాడంటే, సైన్యాధిపతి కదండి, చాలా సైన్యంతో రథాలతో బయలుదేరి ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఈయనేమనుకుంటాడంటే, ఆయన వచ్చి చేపెట్టి ప్రార్థన చేసి నువ్వు స్వస్థత పొందుతావు అది ఇది అని చెప్తాడేమో అనుకుంటాడు. ఆయన లోనికి రాగానే ఈయనేమంటాడంటే వెళ్ళి మా ఊర్లో నది ఉంది, ఆ నదిలో మీరు స్నానం చేయండి వెళ్ళి అంటాడు అనమాట. స్నానం చేయండి అంటే సైన్యాధిపతి ఎలా ఉంటారు చెప్పండి, ఇన్ని కార్లు వేసుకుని ఇన్ని రథాలు వేసుకుని ఒకసారిగా వచ్చి అక్కడ ఆగితే వెళ్ళి స్నానం చేయాలంటే, మాకు లేవా ఎన్నో నదులు, మా ఊర్లో లేవా ఎన్నో నదులు, పుణ్యస్థానాలు మాకు లేవా, అది లేవా ఇది లేవా అని కొంచెం అంటా ఉంటాడు. అంటా ఉన్న తర్వాత చాలా కోప్పడి ఆ దైవ సేవకుడి మీద బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ పక్కనున్న ఆ సైనికుడు అంటాడు అనమాట, అయ్యా నువ్వు ఆయన చెప్పింది ఏంటి, స్నానం చేయి బాగుపడమని చెప్పాడు, ఎంత పని అది, 7 సార్లు మూలమన్నాడు, అమ్ముడు పోయిందే ఉంది, నువ్వు భోజనాలు ఎక్కడున్నాయి, ఎంతమంది కంటే మీరు పట్టరా కుష్ఠరోగం పోవడానికి, ఒకవేళ మీరు 7 వారాలు రండి అంటే రారా, లేకపోతే మీరు ఎంతమందికి స్పాన్సర్ చేయండి అంటే స్పాన్సర్ చేయరా, ఇన్ని విధాలుగా మీరు ఏది చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారో, జస్ట్ ఆయన అడుగుతుంది ఏంటి, 7 సార్లు నువ్వు మునిగి స్నానం చేయమనే కదా అంటుంటా అంటే, అప్పుడు ఆయన కొంచెం అర్థమయ్యి అప్పుడు ఆయన వెళ్ళి స్నానం చేయడానికి మనసు కొంచెం కుదుటపరుచుకున్నట్టు మనం చూస్తాం. తర్వాత ఆయన 7 మార్లు ఆ నదిలో మునిగిన తర్వాత పసిపిల్ల దేహం వల్ల దేహం బాగుపడినట్టు మనం చూస్తాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా పరాక్రమశాలులుగా మనకు కనిపించవచ్చు, జయము పొందుతూ ఉన్న వారిగా కనిపించవచ్చు, దేవుని దయ పొందిన వారుగా మనకు చూపించుకోవచ్చు, కానీ కుష్ఠు అన్నది కనుక వారికి ఉంటే, కుష్ఠరోగానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా షుగర్ అనుకోండి, కాలుకి షుగర్ వచ్చిందంటే కాల్లో ఒక ఏలు తీసేయమంటారు, కానీ ఈ కుష్ఠరోగం అలా కాదండి, కుష్ఠరోగం మనిషి ఉన్న పాలంగా ఉన్నట్టే ఉంటాడు, కానీ లాంగ్ కులిపోతా ఉంటాడు, కుష్ఠరోగానికి ఉన్న లక్షణం అది. ఈ కుష్ఠు ఎవరికైతే ఉందో వారికి దబ్బనం పెట్టు కూర్చున్న స్పర్శ తెలియదు, అంత భయానకమైన పరిస్థితుల్లో కుష్ఠరోగం ఉంటాడు అన్నమాట.
ఇక్కడ చూడండి, ఈ కుష్టు అన్నది దేవుని యొక్క గ్రంథంలో దేనికి చూపించబడిందంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. దేనికి? పాపానికి సాదృశ్యంగా ఉంది. లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా జయము పొందిన వారిగా నెమ్మదిగా బ్రతకాలని దేవుడు మనల్ని సృజించుకున్నాడు. ఆయన పేరుకి అర్థమే ఆహ్లాదకరమైన అర్థం, చక్కగా బ్రతికేవాడని అర్థం. కానీ ఆయన అన్ని విధాలా బాగానే ఉన్నాడు, కానీ ఈ కుష్టు అన్నది బయట ప్రపంచానికి తెలియట్లేదు, కానీ లోన మాత్రం అది అలా పెరుగుతూనే పెరుగుతూనే ఉంది. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో పాపాన్ని గురించి దేవుని పరిశుద్ధులైన మనకు తప్ప బయట వాళ్ళకి ఏ నియమము నిబంధన లేదు. అందుగురించి మనం ధన్యులం. హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించి మనము ధన్యం. దేవుని యొక్క జనులుగా మనం పిలవబడుతున్న మనం, మన జీవితాల్లో కూడా ఇజ్రాయేల్ చిన్నపిల్ల చెరల ఉన్నది, ఒకవేళ ఇబ్బందుల మధ్యలో ఉంది, కానీ ఒకే ఒక నమ్మకం, దేవుడు నిశ్చయముగా నన్ను చెరలో నుంచి విడిపిస్తాడు, దేవుడు నిశ్చయముగా నన్ను బలపరుస్తాడు, దేవుడు నాకు ఇంకనూ మంచి రోజులు రేపు దేవుడు నాకు దయచేస్తాడు అని చాలా విశ్వాసము కలిగి ఉంది. కాబట్టి మనం కూడా దేవుని కలిగిన వారముగా, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనం కూడా ఒకవేళ లోకంలో ఉన్నట్టు పరాక్రమశాలుడుగా ఉండొచ్చు, దేవుని దయ పొందిన వారుగా కనిపించవచ్చు, అనేక మందికి ఘనకరమైన రీతిలో మనం ఉండొచ్చు, కానీ ఈ కుష్టు అన్నది మాత్రం పోవాలి అనంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం, యేసుక్రీస్తు మాత్రమే దానికి పర్యవసానం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇజ్రాయేల్ చిన్నపిల్ల ఆ యొక్క దేశము కాని దేశములో ఎలాగ మారింది? ఇప్పుడు ప్రయోజనకరంగా మారింది. కాబట్టి ఈ నయమాను ఎన్నో చేయాలనుకున్నాడు, ఎన్నో విధాలుగా ఆ యొక్క సైన్యాన్ని నడిపిస్తూ జయము పొందుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ కుష్టు గురించి మాత్రం ఎప్పుడు ఆలోచించిన వాడు? కానీ దేవుని ప్రజలుగా, దేవుని సంఘముగా, మనము సంఘము చిన్నదైనప్పటికీ మన సంఘం ద్వారా అనేక మందికి రక్షణకరంగా దేవుడు కార్యాలు జరిగించును గాక. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మనమే ఆయన పత్రికలుగా, దేవుని యొక్క నామాన్ని ధరించిన వారిగా అనేక మందికి రక్షణను చూపెడదుము గాక. హల్లెలూయా. నిజంగా యొక్క సంఘం గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఇండియాలో మా సంఘం పేరు కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కొన్ని సందర్భాల్లో చెరలో ఉన్నప్పుడు అన్న మాట గురించి చెప్తున్నాను నేను. సంఘములో, సంఘం అంటే మామూలు విషయం కాదు, చాలా రకాల ప్రజలు ఉంటారు. కాబట్టి దేవుని నామాన్ని ఎరిగిన మనము దేవుని సేవకులతో అంటుకట్టబడి దేవుని మార్గాల్లో మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు నిశ్చయముగా దయ చూపిస్తాడు. నా జీవితంలో నేను జరిగిన విషయం చెప్తా ఉన్నాను చూడండి. నేను బాగా చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ మమ్మీ చాలా బాగా చదివించారు, ఫస్ట్ క్లాస్ వచ్చేవాడిని ప్రతి దాంట్లో కూడా. నేను అన్ని అయిన తర్వాత, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉద్యోగం కోసం అప్లై చేద్దామని చెప్పి వైజాగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. వైజాగ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అన్ని చూడండి, అన్ని ఫస్ట్ క్లాస్ వచ్చేద్దారనుకోండి, అబ్బో ఎంత సంబరమో, ఇంటికాడ ప్రతిసారి మీటింగే, ఎంత చక్కగా మీటింగ్ అంటే అన్ని విధాల సంతోషం దేవుడు ఇచ్చాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వైజాగ్ నేను వెళ్ళిన తర్వాత ఉద్యోగం నిమిత్తం అప్లై చేసినప్పుడు చక్కని ఎల్ఎన్టీ అన్న కంపెనీలో 20,000 జీతానికి నేను ఒక ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత నేను సర్టిఫికెట్స్ అవి ఇవ్వడానికి నేను ఈరోజు ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. సర్టిఫికెట్స్ పలానా అపాయింట్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. నేను అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను అన్నమాట. దేవా, నీ నామాన్ని బట్టి నన్ను చక్కగా నడిపించావు, ఏ విధమైన బాధ లేకుండా స్టడీస్ కంప్లీట్ చేయడానికి కృప చూపించావు అని నేను దేవుని బట్టి చాలా బలపరచబడుతూ దేవుని యొక్క కృపను బట్టి అన్ని జయించుకుంటూ వెళ్తా ఉంటే దేవుడు నాకు ఎంతో కృపనిచ్చాడని నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కానీ నా జీవితంలో జరగకూడని పని ఒకటి జరిగింది. చాలా అంటే చాలా భయానకమైన పరిస్థితి కూడా నేను నడిపించబడవలసిన పరిస్థితి వచ్చింది. నేను వైజాగ్ నుంచి బయలుదేరి ఈ సర్టిఫికెట్స్ అన్ని పట్టుకుని ఒరిజినల్ సర్టిఫికెట్స్ పట్టుకుని వస్తున్నాను ఇంటికి. తర్వాత సబ్మిట్ చేయమన్నారు, వాళ్ళకు డేట్ ఇచ్చారు, ఆ డేట్లో నేను సబ్మిట్ చేసి నేను జాబ్లో జాయిన్ అవ్వాలి. అందు గురించి నా ఫైల్ అంతా నేను నా సర్టిఫికెట్స్ పట్టుకుని నేను బయలుదేరి వస్తూ ఉంటే భీమవరం వచ్చేటప్పటికి నేను పట్టుకెళ్ళిన బ్యాగ్ కానీ ఏమీ లేవు, దొంగలు తీసుకెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కరెక్ట్గా 12 అవుతూ ఉంది. ఆ టైంలో నాకు మెలకు వచ్చి పక్కన బ్యాగ్ చూసేటప్పటికి బ్యాగ్ లేదు. నిజంగా చూడండి, ఎంతవరకు నేను 10th క్లాస్ చదివానని చెప్పుకోవడానికి కనీసం ఒక్క సర్టిఫికేట్ కూడా లేదు. అన్ని సర్టిఫికేట్స్ దాంట్లో స్టడీ సర్టిఫికేట్స్ కానీ మెరిట్ సర్టిఫికేట్స్ కానీ తర్వాత ప్రతి సర్టిఫికెట్
టెన్త్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ ప్రతి సర్టిఫికెట్ కూడా దాంట్లోనే ఉంది. ఒకసారిగా లేకపోయేటప్పటికి ఏ దారి నాకు కనిపించలేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అందరికి ఫోన్లు చేస్తున్నా. 12 గంటల కంటే అందరూ మంచి నిద్రలో ఉంటారు, ఎవ్వరు కూడా ఫోన్ లేపట్లా. వెంటనే నేను మొత్తం దిగి ట్రైన్ అంతా వెతుకుతా ఉన్నా, ఈ బోగి కాకపోతే ఆ బోగిలైనా దొరుకుతుందేమో, ఆ బోగి కాకపోతే వేరేదైనా దొరుకుతుందేమో అని మొత్తం అంతా వెతుకుతా ఉన్నా, బ్యాగ్ మాత్రం కనిపించిన. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా నేను ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు ఏమీ ఆలోచన తట్టట్లే. అప్పుడు నేను వెంటనే దిగి నా ఖాళీ కొట్టు బట్టలతో నేను ఉన్నాను. నా దగ్గర కనీసం 60 రూపాయలు ఎంత ఉన్నాయి ఆ టైంలో, మొత్తం డబ్బులు అన్ని పోయి పోయిన తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు, సరే ఇంకా ఇక్కడ కూర్చుని ఏడ్చేది ఏముంది, కనీసం అక్కడ నాకు పోలీసులు కంప్లైంట్ చేయాలన్న థాట్ కూడా నాకు రాలా. వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఇంటికి ఫోన్ చేసి చెప్పాను నాకు జాబ్ వచ్చింది, పలానా రోజు నేను జాయిన్ అవ్వాలని. చాలా సంబరంగా ఇంటికాడ అందరూ ఉన్నారు. నేను మార్నింగ్ లేచి ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ ఇంటి దగ్గర ఏదో వర్క్ చేస్తూ ఉంటే మా డాడీ నేను తిట్టేస్తారేమో అన్న భయంతో నేను ఉన్నా. అలాంటి పరిస్థితులు కూడా నేను నడిపించబడతా ఉన్నప్పుడు, డాడీకి చెప్తే కొడతారేమో అన్న భయంతో వెళ్ళినప్పుడు, ఏంట్రా అలా ఉన్నావా అన్నారు. సర్టిఫికెట్ పోయి డాడీ అన్న మాట నా నోటంతా ఏడుపు స్వరంతో వినపడుతున్నాడు, ఆ పోతే పోనీలే దేవుడు ఇస్తాడు వేరే ఏదో అన్నారు. చాలా సంతోషపడ్డాను నిజంగా. అలా మారతదని పరిస్థితి నేను ఎప్పుడూ ఊహించలా. అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా పరిస్థితి జరిగిందన్నప్పుడు కొంచెం తెలిసిన రాజకీయ నాయకులతో వాళ్ళతో వీళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత వాళ్ళందరూ నన్ను తిట్టడమే, కనీసం కంప్లైంట్ అయినా పోద్దా, అది కాదు ఇది కాదు అని తిడతా ఉన్నారు. అసలే బాధలో ఉన్నాయి, తిడతంటే ఇంకా ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండినప్పుడు ఒక దేవుని నా యొక్క ఆత్మీయతండ్రి గారు, దేవుని సేవకులు దానియేలు గారు నాతోటి ప్రతిరోజు కూడా గడుపుతూ ఉండేవారు. నిత్యంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు బాబు, దేవుడు మన చెరలో ఏమి విడిచిపెట్టడో, దేవుని నమ్ముకున్నాం, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నాం, దేవుడు నిత్యంగా మనకు తోడై ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యమే చేస్తాడు అని ఒకవేళ నేను ఏమైపోతానో అని ప్రతిరోజు కూడా దేవుని వాక్యంతో నన్ను పోషిస్తూ దేవుని వాక్యంతో నడిపిస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా దేవుడు గుంటూరులో ఏసన్న గారి సభలు జరుగుతాయి, అందరూ చర్చలు అందరు వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో అందరు అడుగుతున్నారు మీరు వెళ్తున్నారా మీటింగ్లకి, మీరు వెళ్తున్నారు, అందరూ కూడా చాలా సంబరంగా ఉన్నారనమాట. మమ్మల్ని అడుగుతుంటే నేను కనీసం సమాధానం ఏం చెప్పాలో కూడా తెలియట్లా. ఇలాంటి టైంలో నేను మనకు కూడా కొంతమంది స్నేహితులు ఉంటారు కదండి, ఇలాంటి టైంలోనే స్నేహితులు కూడా వస్తారు. వచ్చి ఏమన్నారు అనుకుంటున్నారు, నీ సర్టిఫికెట్ పోయినాయా, స్టడీ సర్టిఫికెట్ పోయిందా, టెన్త్ సర్టిఫికెట్ పోయిందా, అన్ని పోయినాయా, నీ పేరుతోటి వేరే వాడు ఎవడైనా ఉద్యోగం చేసుకుంటాడులే, నీ పేరుతోటి ఏదైనా వేరే ఎవడైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చులే, సర్టిఫికేట్స్ అంతే ఎంత కదా అది, ఒకరేమో మళ్ళీ డూప్లికేట్ సర్టిఫికెట్లు వస్తాయిలే, కాకపోతే దాంట్లో ఒరిజినల్ పోయిందని స్టాంప్ వస్తుంది, ఇలాగ నానా రకాల బాధలతో ఇబ్బందులతో నేను ఉన్నప్పుడు నేను దేవుని ఒకటే ప్రార్థన చేసుకున్నా, దేవా నిన్ను నమ్ముకున్నాను నేను, ఇజ్రాయేల్ ప్రజలుగా పిలువబడుతున్నాం, దేవుని నామాన్ని ధరించుకున్నాం మేము, ఇప్పుడు వరకు ఏ అపజయం నా జీవితంలో జరగలా, ప్రభువా నాకు సహాయం చేయి అని నేను దేవుని దగ్గర కనిపెడతా ఉన్నప్పుడు అందరు వెళ్ళిపోతుంటే నేను కూడా ఆ మీటింగ్స్కి వెళ్ళిపోవాలని చెప్పి బయలుదేరేసా. బయలుదేరేసిన తర్వాత అందరు చాలా సంబరంగా అందరు పులిహోరాలు తీసుకొని అందరు ఐస్ క్రీములు తీసుకొని అందరు సంబరంగా తింటున్నారు, కానీ నా జీవితంలో సంతోషం అన్నది లేకపోకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో సేవకుల పక్కన కూర్చొని ఇదే ఆలోచన, ఈ సర్టిఫికెట్లు పోనీ ఏం చేద్దాం ఏం చేద్దాం. అలాంటి టైంలో అంతకుముందు మేము భీమవరం స్టేషన్కి వెళ్ళినప్పుడు భీమవరం స్టేషన్ వాళ్ళు అన్నారు పేపర్ మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు మాకు రావాలి, అది మీరు పేపర్ ఇవ్వాలి యాడ్ ఇవ్వాలంటే ఆ పేపర్ యాడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు పోలీస్ కంప్లైంట్ పట్టి రావాలని ఆర్డర్ అంటున్నారు. ఆర్డర్ దగ్గరికి వెళ్తే పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు ఏమో ఇలా అంటారు. ఇప్పుడు మీరు ఎక్కడ పోగొట్టుకున్నారో ఆ స్టేషన్లో కంప్లైంట్ అనమాట. ఆ స్టేషన్లోకి వెళ్తే ఎస్ఐ గారు ఎంత దారుణంగా తిట్టాడంటే మీకు అసలు బుద్ధి ఉందా, ఒరిజినల్ సర్టిఫికెట్లు పోయినాయి అని చెప్పేసి మీరు ఎక్కడో పడేసేసుకుని మేమంత తేరగా దొరకమా అది ఇది అని చెప్పి అన్ని విధాలుగా నన్ను వేధించే పరిస్థితులు ఏర్పడినాయి. కానీ మనం ఎవరు నమ్ముకున్నాం, అందరు చెప్పాలి ఎవరు నమ్ముకున్నాం, దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. దేవుడు మనము కలిగి ఉన్న ప్రజలము గనుక దేవుని మాట అంత ఉంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు మనం ధన్యులుగానే ఉంచుతాడు కానీ అన్యులుగా మాత్రం ఉంచాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో నేను నడిపించబడతా ఉన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా తీసుకోవాలా, నన్నే తిట్టారు తప్ప పోలీస్ కంప్లైంట్ కూడా తీసుకోవాలా. అలాంటి పరిస్థితులు కూడా నేను నడిపించబడుతు దారులన్నీ మూయబడిన సందర్భాల్లో నేను దేవా నీవే సహాయమని నేను వేడుకుంటా ఉన్నా,
ఎక్కడ చూసినా అందరు సంతోషంగా వాళ్ళ ముఖాల్లో సంబరం కనిపిస్తుంది. కానీ నా జీవితంలోనే ఆ యొక్క ముఖంలో కాంతి లేకోకుండా అయిపోయిన సందర్భాల్లో మేము దేవుని ప్రార్థన చేసుకుంటూ అలాగే మీటింగ్కి వెళ్ళిపోతున్నప్పుడు మేము దగ్గరగా గుడివాడ అన్న ప్రాంతం వరకు వచ్చేసాం. ఆ టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ ఏదో మాట్లాడుతున్నారు, దాంట్లో ఒక మాట వినపడుతుంది, విజయనగరం అన్న మాట ఒకటి వినపడుతుంది, ఇంకోటి ఏంటంటే సర్టిఫికెట్ అన్న మాట వినపడుతుంది. సర్టిఫికెట్ విజయవాడ సర్టిఫికెట్ అదేవో మాట్లాడతాం, మాకేం అర్థం అవట్లా. ఆ విజయవాడ సర్టిఫికెట్లు అన్న తర్వాత కొంచెం కన్ఫర్మ్ చేసుకుని సరే విజయనగరం అని బయలుదేరాం. అక్కడ నుంచి నిజంగా 24 అవర్స్ జర్నీ చేసాం. దిగేటప్పటికి కొల్లంతా వాటర్ పట్టేసి కనీసం చెప్పులు కూడా పట్టట్లా అంత, ఎందుకంటే కనీసం మేలు దొరుకుతుందేమో, ఏమో నా జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేస్తాడేమో అని నేను వేచి చూస్తా ఉన్నాను అనమాట. అలాంటి పరిస్థితుల్లో వెళ్తా ఉంటే వెళ్ళిన తర్వాత విజయనగరం దిగాం. దిగిన తర్వాత అదే నెంబర్కి ఫోన్ చేస్తే, అయ్యా మేము విజయనగరంలో ఉన్నాం, ఎక్కడికి రావాలంటే అడిగితే, సారీ సార్ రాంగ్ నెంబర్ పెట్టేయండి. నిజంగా ఎలా ఉంటాం చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో దేవుని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలతో ఉన్న ప్రభువా చావేశారని మేము ఎందుకు వచ్చిన బ్రతికిది అన్న పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు పాస్ గారికి ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందండి, అదండి ఇదండి అని చెప్తూ ఉంటే, ఏమి లేదు బాబు దేవుడు మనకు తోడే ఉన్నాడని ఆయన చెప్తూనే ఉన్నారు. నిశ్చయముగా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడుతూ దేవుడు నన్ను ఆదరిస్తూ ఉన్న టైంలో మళ్ళీ కాసేపుకి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా మా ఆవిడకి తెలియదండి మీకు ఫోన్ చేసినట్టు, ఆవిడకి తెలియదండి, సారీ అండి, పలానా దిక్కుకి రండి అని అని ఆయన ఫోన్ చేసి సారీ అండి అని ఆయన సారీ అంటాడు నాకు. అలాంటి పరిస్థితుల్లో వెళ్తా ఉన్నప్పుడు ఆటో తీసుకుని మేము ఫలానా అడ్రస్ అని చెప్పాడు. మళ్ళీ కాసేపటికి ఆయనే ఫోన్ చేసి, అక్కడ లేనండి వేరే దిక్కుకి రండి అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటో తిప్పుకొని మళ్ళీ వేరే అతను ఆటో మాట్లాడుకుని మళ్ళీ వేరే దిక్కు వెళ్ళాం. వేరే దిక్కు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా సంబరం జరుగుతూ ఉంది అన్నమాట. సంబరం జరుగుతూ ఉంటే ఒకరి మాట ఒకరికి ఏం అర్థం కావట్లేదు. అయ్యా మేము ఎక్కడ ఉన్నాం, మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు అని నేను అడిగితే ఆయన వైట్ అంతా వైటే కనిపిస్తుంది. అక్కడ మీరు చేయొద్దనంటే అందరు చేయొద్దులే కనిపిస్తున్నారు. నిజంగా అటు ఇటు చాలాసేపు తిరిగిన తర్వాత మొత్తం మీద ఒక అతను కనిపించాడు. అతను కనిపించిన తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే చాలా అననుకూల పరిస్థితుల మధ్యలో ఏదో ఒకటి మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్న సందర్భంలో ఆ మేలు కాస్త దూరం అయిపోతా ఉంది, ఆ మేలు కాస్త దూరం దూరం వెళ్ళిపోతా ఉంది. అలాంటి టైంలో ఆయన నాకు కనిపించిన తర్వాత రండి అక్కడ తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తా ఉంటే ఓ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అది ఫ్రైడ్ రైస్ చేసే షాప్ అనమాట, బడ్డీలా ఉంది. దాని దగ్గరికి వెళ్తే మేము ఎక్కడే పెట్టానండి సర్టిఫికెట్లు అని అన్ని వెతుకుతా ఉంటే, లేదు సార్ అన్నాడు. నిజంగా చాలా ఏడ్చానండి అన్న పరిస్థితుల్లో. అప్పుడు మాకు ఇంకో షాప్ ఉందండి, ఆ షాప్ దగ్గర ఉన్నది ఏమి చూద్దాం అండి అని వెళ్ళిన తర్వాత ఆ షాప్లో నిద్రించి ఆయన ఏం చేశాడు తెలుసండి, సర్టిఫికెట్లు అన్ని ఆయన మీద మూతేసుకుంటున్నాడు. జీవితంతో కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తున్నాను, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడన్న సందర్భాలు మనకు వస్తాయి, చెరలో ఉన్నామన్న సందర్భాలు మన జీవితంలో కలగొచ్చు, ఈ ఇబ్బందుల్లోంచి నేను బయట పడనేమో అన్న పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. దేవుడు నిత్యముగా మనతో ఉన్నాడు, అందరు హల్లెలూయా, నిత్యముగా మనకు తోడై ఉన్నాడు, హల్లెలూయా. మనము దేవుని పేరు పెట్టబడిన ప్రజలం, హల్లెలూయా. దేవుడే మనకు తండ్రి, అందు గురించి మనం ప్రార్థన చేస్తాం కదా, పరలోకం అందున్నా హల్లెలూయా, ఆయన మన తండ్రి. దేవుని నామాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, హల్లెలూయా. ఒకవేళ అన్ని దారులు మూయబడి ఉండొచ్చు. నేను కాలి ప్రార్థన చేసింది తెలుసండి, డబ్బులు పోతే పోని ప్రభువా, దాంట్లో ఉన్న డ్రెస్ పోతే పోయింది ప్రభువా, కొత్త కనీసం వేసుకోలే నేను పోతే పోయింది ప్రభువా, బ్యాగ్ పోతే పోయింది ప్రభువా, కనీసం సర్టిఫికెట్ వస్తే చాలు నాకు అని నేను అనుకున్నాను. నిజంగానండి అక్కడ చూస్తున్నప్పుడు ఆ సర్టిఫికెట్ ఫైల్ చూసిన వెంటనే కంట్లో నుంచి నిజంగా ఆనంద బాష్పాలు దేవుడు నా కళ్ళంట తెచ్చినప్పుడు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో చెప్తున్నాను చూడండి. చుట్టుపక్కల ఉన్న షాపులు అందరూ వచ్చేసారు నా దగ్గరికి. అందరూ వచ్చేసిన తర్వాత యాభై ఎనికి అసలు బుద్ధుందా, బోని బేరమన్నా వద్దన్నా విదన్నా, అసలు నీకు అసలు బుద్ధుందా, మేము వ్యాపారాలు చేసుకోవద్దా, ఎంత మోసం చేస్తావా అని అందరూ నా మీదకి నాన్న మాట్లాడుతున్నారు. అప్పుడు నేను రెండు చేతులు జోడించి చెప్పాను, విజయనగరం మొట్టమొదటిసారి అడుగు పెట్టానండి, నేను ఎప్పటికీ విజయనగరం రాలేదు. అప్పుడు వాళ్ళ నా మాట వినడానికి కొంచెం కొట్టేస్తారేమో అన్న పరిస్థితుల మీదకి వచ్చేసినప్పుడు, వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నప్పుడు వాళ్ళు నా మాట వినడానికి కొంచెం ఆలోచించి, నేను ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళి ఇలాగా జరిగిందండి పరిస్థితి ఇది మొత్తం అంతా చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు అనమాట, సేమ్ నీకులానే ఉన్నాడు బాబు, వాడు వచ్చాడు అక్కడ కూర్చున్నాడు ఫ్రైడ్ రైస్ అన్నాడు, పొద్దుటే ఫ్రైడ్ రైస్ తిన్నాడు, తిన్న తర్వాత డబ్బులు పోయా అంటే 500 కాయిందికి ఇచ్చాడు, ఆ డబ్బు కాదు కదండి మందే కదా, 500 కాయిందికి ఇచ్చాడంట,
ఇచ్చి 500 గాయంతో ఎందుకండి బాబు, కనీసం 20-30 రూపాయలు అంత ఉన్నది, అంత ఎందుకంటే చిల్లర పట్టుకొస్తానని చెప్పి బ్యాగ్ బ్యాగ్ లోనే సర్దుకుని ఫైల్ పక్కనంటే సర్దుకుపోయాడంట. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఆయన చెప్తున్నమాట. అప్పుడు నేను అక్కడే ఆ షాప్ లోనే మళ్ళీ మేము ఫ్రైడ్ రైస్ తిని ఆయనకి 100 రూపాయలు డబ్బులు ఇచ్చి, తర్వాత కొంచెం డబ్బులు ఉంచండి ఎంతో మీరు హెల్ప్ చేశారండి డబ్బులు ఇస్తే, ఆయన అంటున్నాడు అక్కడ ఆ పైడి తల్లి మిమ్మల్ని కాపాడిందండి అంటున్నాడు. వాళ్ళకి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ భగవంతుడే మీకు తోడుగా ఉన్నాడు అన్నమాట. వాళ్ళకి అది దేవుడిగా కొలుస్తున్నారు కాబట్టి ఆయన అంటున్నాడు ఆ పైడి తల్లి మిమ్మల్ని కాపాడిందండి. నిజంగా నేను అనుకున్నా మన దేవుడు మనతో లేకపోతే, దేవుడు మనకు తోడై ఉండకపోతే, మనము చెరలోనే ఉంటే మన జీవితాల్లో నిజంగా ఎంతో మంది కుష్టు వచ్చి ఎంతో మంది సైన్యాధిపతులుగా పిలవబడిన వారు ఉన్నారు. ఏ ఉపయోగం లేని కాలి అక్కడ రాయబడిన మాట చిన్నది చిన్నది అన్నమాట. కానీ చిన్నది కాస్త ఏమైంది ఇప్పుడు ఆ దేశానికి తలమానికిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నా జీవితంలో మేలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దారులన్నీ మూయబడే సందర్భాల్లో ఏడుపే కన్నీళ్ళే అన్నపానాలుగా మన జీవితంలో మనం భుజిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనవి వినడానికి ఆయన ఎప్పుడు ఆయన చెవులు మనకు దగ్గరగానే ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన చూచే దేవుడు. హల్లెలూయా. ఆగరేం పేరెట్టింది? చూచుచున్న దేవుడు అని పేరెట్టింది. హల్లెలూయా. ఆయన మనం బాధపడుతున్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ఉండడు. మనం ఎక్కడున్నావయ్యా అని మనం పాడవసల్లా, ఆయన మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా నేను చెప్తున్నాను, ఇక్కడ బయట వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, సైన్యాధిపతులుగా వాళ్ళు ఉండొచ్చు, దయ పొందిన వారిగా వాళ్ళు కనిపించవచ్చు. మనకు కొన్ని సందర్భాలు అనుకోండి, దేవుని నమ్ముకున్నాను కదా ప్రభువా, వాళ్ళే బాగున్నారు, నేను చర్చికి వెళ్తున్నాను వాళ్ళే బాగున్నారు, నేను ప్రతి విషయంలో నీకు నీ మందిరానికి వెళ్ళి దేవుని సేవకుని దగ్గర నేను ప్రార్థన చేయించుకుంటున్నాను కానీ కార్యం నాకు ఇంకా జరగలేదు అని అనుకున్న సందర్భాలు ఉండొచ్చు. కానీ ఈ యొక్క చిన్నది అందరూ విడిచిపెట్టేసిన, తల్లిదండ్రులు ఒకవేళ దూరంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ పేరు మాత్రం, దేవుని పేరు మాత్రం అవమానపరచకుండా ఆ విశ్వాసంతో జీవించింది. ఆ విశ్వాసంతో జీవించిన ఆవిడ సైన్యాధిపతి యొక్క పాపం నుంచి విడిపించి వారి జీవితంలో మేలుకరంగా మారింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్న ఒకటే మాట, ఒకవేళ మన సంఘం చిన్నదే అయి ఉండొచ్చు, ఒకవేళ మీరు మీ కుటుంబంలో చిన్నవారే అయి ఉండొచ్చు, ఒకవేళ మీరు దేశం కానీ దేశం వచ్చారు, దేశం కానీ దేశంలో మీరుంటున్న యజమానులు కూడా సరిగ్గా మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో, ఒకవేళ కన్నీళ్ళే మీకు రోజు అన్నపానాలుగా ఉండొచ్చు, కానీ నా జీవితంలో మేలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా మేలు చేస్తాడు. అందుగురించి 115వ కీర్తనలో ఒక మాట ఉంది, అందరూ కూడా మీ నోటితో ఆ మాట చెప్పాలని నేను కోరుకుంటున్నాను. 115వ కీర్తన 12వ వచనం చూడండి. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. అందరూ అన్నమాట, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. అందరూ మళ్ళీ అన్నమాట, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు నిశ్చయముగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం పిలువబడిందే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి. హల్లెలూయా. మన తండ్రి లోకంలో ఉన్న తండ్రి చూడండి, పిల్లలకి ఏది కావాలో టయానికి ఇవ్వరండి. అందుగురించి మత్తయి సువార్త 7వ అధ్యాయం చూస్తాం కదా, ఒకవేళ మీరు సమాజంగా మిమ్మల్ని ఎవరైనా గుడ్డి అడిగారనుకోండి, మీ పిల్లలు వచ్చి గుడ్డి డాడీ అని అడిగితే పోమనిస్తారండి ఎవరైనా తల్లిదండ్రులకు? ఎవరైనా పోమనిస్తారా? ఒకవేళ అయ్యా రొట్టి అని అడిగినప్పుడు ఎవరైనా రాయి చూసి తినరా అని అంటారా? శారీరకంగా మన పిల్లలకి మనం ఇంత కష్టపడి మీరింత ఇక్కడ చెమటోచి పనిచేస్తున్నారంటే ఎందుకండి? మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన జీవితాలు బాగుండాలనే కదా. ఒక తల్లిదండ్రులుగా మనుషులుగా మనం ఎంత ఆలోచన చేస్తూ ఉంటే పరలోకమందున మన తండ్రి మన గురించి ఎందుకు ఆలోచించాడు చెప్పండి? చెప్పండి, దేవుడు మన గురించి ఎందుకు ఆలోచించాడు చెప్పండి? కాబట్టి దేవుడు మనతో చెప్తున్నమాట, మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. కాబట్టి దేవుడు మన కోసం చింతించుచున్నాడన్న మాట పక్కన పెట్టేసాం అనుకోండి, మన కోసం మనం చింతపడవలసిన అవసరం వస్తుంది. దేవుడు నాతో లేడు అందుగురించి అక్కడ రాయ ఇజ్రాయేలీలో చిన్నపిల్ల అంతే చాలు, దేవుని నామం పెట్టబడి మీరు దేవుని తెలుసుకున్న ప్రజలు అని మీరు ఒకవేళ దేవుని నామాన్ని బట్టి ఒకవేళ ఇబ్బందులు మీరు ఉండొచ్చు, కానీ దేవుడిని నేను ధరించుకున్న దేవుడు నిత్యంగా నాకు తోడే అన్నాడు అన్న మాట ఇప్పుడు మర్చిపోకూడదు. అందు గురించి 115వ కీర్తన మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు.
నిశ్చయముగా దేవుడు మనకు తోడైన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా, నిశ్చయముగా మమ్మల్ని మర్చిపోలేదు ప్రభువా. అనేక సందర్భాల్లో దారులు మూయబడినప్పుడు నువ్వు మమ్మల్ని మర్చిపోయావేమో అని మేము అనుకున్నాం. నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు ప్రభువా. మేము చెరలోనికి వెళ్ళిపోయిన మీరు నాతోనే ఉన్నారు ప్రభువా. అయినా నా కన్నీటిని చూసి నువ్వు దాటిపోయేవాడు కాదు ప్రభువా. అది గురించి ఒక రోజున ఒక కుష్టు రోగి వచ్చి అన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను నువ్వు శుద్ధినిగా చేయగలవు అంటే ఏంటి? ఎవరు ఇష్టపడలేదనే కదా. ఎంతో మంది వెలేశారు, ఎంతో మంది ఎంతో మాట్లాడినారు, కుష్టు రోగిగా పాపము పంక్తిలో అడ్డుపడి తిరుగుతున్నప్పుడు లోకంలో అందరూ వెలేశారు. కానీ దేవుడు చెప్తున్నమాట, నాకిష్టమే, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని సెలవిచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. దేవుడు మనల్ని మర్చిపోలేదు. అందరు ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి. కన్నిటిని నాట్యముగా మార్చేది ఆయనే. ఆయన తప్ప మనకి లోకములు ఎవ్వరు. ఆ యేసయ్యానికి అందరూ ఒక్క నిమిషం పాటు, ఒక్క నిమిషం పాటు మీ స్వరం ఎత్తి, మీ యొక్క ఇబ్బందుల్లో మీరు ఉన్నారేమో, ఇరుకులో మీరు ఉన్నారేమో, నన్ను రక్షించిన దేవుడు, నాకు తోడయ్యన్న దేవుడు మీకు కూడా తోడై ఉండి మిమ్మల్ని నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువా, మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఏసయ్యా, నీ కృప లేకపోతే మేము ఏమైపోదుమో నాయన. నాయన స్తోత్రం. ఒక నిమిషం పాటు ఎవ్వరు మౌనంగా ఉంటుంది. అందరూ మీ కన్నీటికి ముగింపు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా మా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నైనా నీ మాట మా కొరకు సెలవించినందుకు వందనాలు. నైనా విలువ లేని వారి మీద మాకు విలువనిచ్చావు, యోగ్యత లేని మాకు యోగ్యత ఇచ్చావు, తండ్రి అని మొరపెట్టే భాగ్యం ఇచ్చావయ్యా. అందు ప్రార్థించాలి, ప్రార్థించాలి. పగిలినా కాడాలి పారైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అరగారిన, బ్రతుకున్నా పగిలిన కాడాలి పారైనాను.
నీ నామాన్ని నీ పేరు పెట్టబడిన ప్రజలుగా ఉన్నామేమో.